చంద్రబాబు కంటే 3 రెట్లు జగన్ అభివృద్ధి చేశారని ఎంపీ కేశినేని నాని అన్నారు. అమరావతిని రియల్ ఎస్టేట్ గా మార్చి అమ్ముకోవడం కోసం విజయవాడ, గుంటూరులను నాశనం చేశారని, చంద్రబాబు నాశనం చేశారని విమర్శించారు. జగన్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక సంస్కరణలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని పేద ప్రజలను సీఎం జగన్ అన్ని విధాలుగా ఆదుకున్నాడన్నారు. చంద్రబాబు 800 హామీలిచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. రైతులు ఇచ్చిన భూములు కాక విలేజ్ సెక్రటరియట్లు ఆర్బీకేలో కడతానే 30,000 కోట్లు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అట్లాగే దాదాపు 14,000 కోట్లు ఎడ్యుకేషన్లో ఖర్చు పెట్టాడు. 45 స్కూల్స్ అప్గ్రేడ్ చేశాడు. కార్పొరేట్ స్థాయికి చేసి పిల్లలు ప్రపంచ కోటి చేశాడు. హెల్త్లో 18,000 కోట్లు ఖర్చు పెట్టాడు. అట్లా తీసుకుంటే వాడు బ్లూ ఎకానమీ, దాంట్లో 4 పోర్ట్లు, 8 ఫిషింగ్ హార్బర్లు పెట్టాడు. అట్లాగే ఇవాడు మీకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు ఉన్నప్పుడు ఈ రాష్ట్ర జిఎస్డిపి మీరు తీసుకుంటే 2% పెరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన 2 సంవత్సరాలు కరోనా పోయినా 2% పెరిగింది. అది అభివృద్ధి కదా. అట్లాగే మీకు ముఖ్యంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా 56,000 రూపాయలు ప్రతి వ్యక్తికి స్థూల ఆదాయం ఈ రాష్ట్రంలో పెరిగింది. పేదరికం తీసుకుంటే ఇది నీతి ఆయోగ్ ఫిగర్స్, నా ఫిగర్స్ కాదు. పేదరికం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 11% ఉంటే ఈ రాష్ట్రంలో, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక 4% చిల్లర కదా, అంటే 7% పేదరికాన్ని ఈ దేశంలో తగ్గించుకెళ్ళినటువంటి వ్యక్తి అన్నారు అంటే ఆ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి. ఆయన 175 అవటో 175 అని టార్గెట్ పెట్టుకోవడం నాకైతే ఆశ్చర్యం కనపడలేదు. మీ అందరూ తెలుసు, మీడియా మిత్రులకి కనదొరకలు ఎవరని, బెంచ్ సర్కిల్ ఎవరని, ఎయిర్పోర్ట్ అవని, ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవని, విజయవాడకి స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ కానీ అనేక కార్యక్రమాలు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అప్పుడు ఎయిమ్స్ మంటే చంద్రబాబు ఇక్కడ ఏమనంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అప్పుడు హెల్త్ మినిస్టర్ని అడిగి 120 కోట్లు తీసుకొస్తే 30 కోట్లు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు చాలా ఇబ్బంది పడిచ్చాడు నాకు. ఈ విజయవాడ నగరానికి 100 కోట్లు కూడా 5 ఏళ్లలో అభివృద్ధికి ఇచ్చినటువంటి పాపాన పోలేదు. నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చిన తప్పుతా. ఎందుకంటే ఆయన ఈ విజయవాడని, గుంటూరుని, ఇటువంటి నగరాలని పాతబస్తీలాగా చేసి అమరావతి ఏదైతే ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందో దాన్ని రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చి ఆ రియల్ ఎస్టేట్లో ఆయన అమ్ముకోవడం కోసం ఈ నగరాలని మొత్తం కూడా నాశనం చేయాలని ప్రయత్నించాడు. అట్లాగే మీకు అబ్జర్వ్ చేస్తే గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా రెండు కూడా అమరావతిలో దాదాపు 29 గ్రామాలు తప్ప మిగతా అన్ని గ్రీన్ బెల్ట్ పెట్టి ఎవరన్నా ఆస్తి అమ్ముకోవాలంటే అమ్ముకోలేరు. ఒక రైతు కుటుంబమో లేదా ఎవరన్నా కుటుంబమో పిల్ల పెళ్లి చేసుకోవాలన్నా లేకపోతే పిల్లల్ని చదివించుకోవాలన్నా ఒక స్థలమో పొలమో ఉంటే వాళ్ళకి ఒక గ్యారంటీ ఉంటుంది.